नमस्ते फ्रेंड्स, ఈ రోజు మనం వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ దీని గురించి మాట్లాడదాం. ఇమ్యూనిటీ అంటే ఏంటి? చాలా మంది తెలుసు ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం అని అంటాం. ఒక వ్యక్తి తనని తాని బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా నుంచి కానీ వైరసెస్ నుంచి కానీ ఇతర డేంజరస్ సబ్స్టెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం తన బాడీ సొంతంగా చేసే ఎఫర్ట్ ని డిఫెన్స్ మెకానిజం లేదా ఇమ్యూనిటీ అని అంటారు. దీంట్లోని రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇన్నేట్ అంటే పుట్టుకతో వచ్చినవి, కొన్ని అక్వైర్డ్ అంటే తర్వాత మనం తీసుకుని మనం క్రియేట్ చేసుకున్నదన్నమాట. సో ఈ రెండు రకాల ఇమ్యూనిటీలోని ఒక వైరస్ కనుక బాడీలోకి ఎంటర్ అయితే ఆ వైరస్ ని మనం ఫారెన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాంటీజెన్ అని అంటాం. ఈ యాంటీజెన్ జనరల్ గా ఏం చేస్తుంది? ఈ యాంటీజెన్ మనకి డిఫరెంట్ ప్యాసేజెస్ అనమాట, ముక్కులోంచి కానీ నోకులోంచి కానీ కళ్ళలోంచి కానీ ఇతర రంధ్రాల నుంచి శరీరం లోపలికి నీటి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ లేదంటే గాలి ద్వారా కానీ శరీరం లోపలికి ప్రవేశం చేసిన తర్వాత అది మన దానికి టార్గెట్ సెల్స్ అని అంటారు అనమాట. ఆ యాంటీజెన్ మన బాడీలోని కొన్ని సెల్స్ ని వెళ్ళి అటాచ్ చేసుకోగలుగుతుంది. ఈ అటాచ్ చేసుకోగానే ఈ యాంటీజెన్ ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉంటుందో అప్పుడు మన శరీరంలో ఉండే సెల్స్ ని డిస్టర్బ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ డిస్టర్బ్ చేసే ప్రక్రియ వల్ల శరీరానికి వ్యాధి అనే వస్తుంది. జనరల్ గా ఇప్పుడు ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి ఇమ్యూనిటీ కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎంటర్ అయిందని తెలియగానే అది గ్రహించగానే వెంటనే అది వెళ్లి సెల్స్ కి అటాచ్ అయ్యే లోపల ఒక యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీ అనేది ఈ యాంటీజెన్ బాడీలో సెల్స్ కి అటాచ్ అయ్యే లోపలే ఆ యాంటీజెన్ ని వెళ్ళి పట్టేసుకుంటుంది. పట్టేసుకోవడం వల్ల ఈ యాంటీజెన్ మన శరీరంలో ఏ సెల్ కి ఎటువంటి హాని చేయలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల శరీరానికి ఎటువంటి వ్యాధి రాదు. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి వైరసెస్ నుంచి కానీ అని అంటే మంచి యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. లేదు బ్యాక్టీరియా వచ్చింది బాడీ లోపలికి, బ్యాక్టీరియా వచ్చింది అని అంటే అక్కడ మన లింఫోసైట్స్ ఉంటాయి, అలాగే లాట్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని అన్ని పక్కల నుంచి బ్లాక్ చేసేసి లేదంటే దాన్ని ఎంగల్ఫ్ చేసేసి అంటే తినేస్తాయి అన్నమాట. ఆ రకంగా ఆ బ్యాక్టీరియా మన బాడీలో ఉండే సెల్స్ ని డామేజ్ చేయకుండా ఆపుతాయి. ఇది డిఫెన్స్ మెకానిజం అనేది. సో ఇప్పుడు దీంట్లో మరీ డీటెయిల్ గా వెళ్ళొద్దు మనం. సో జరిగేది ఏంటి అది మీకు అర్థమైంది కదా కొంచెం. సో ఇప్పుడు ఈ యాంటీబాడీస్ కానీ ఈ లింఫోసైట్స్ లేదంటే ఈ డిఫెన్స్ మెకానిజం కి సంబంధించిన సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఏంటి కావాల్సి ఉంటాయి? మన శరీరానికి విటమిన్స్ కావాలి, అలాగే మినరల్స్ కావాలి, అలాగే ప్రోటీన్స్ కావాలి. అంటే మిగతా ఆహారం అన్ని అక్కర్లేదు అని కాదు, మిగతావి కూడా అవసరం ఉంటాయి, కానీ ఎక్కువగా కొన్ని విటమిన్స్ కొన్ని మినరల్స్ చాలా ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి. వాటిని గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎండింగ్ దాకా ఉండండి. ముందుగా విటమిన్ సి. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అని చెప్పేసి మా నాన్నమ్మ కూడా చెప్పగలరు, ఎందుకంటే అంత కామన్ గా మనందరికీ తెలుసు. సో ఈ విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దాంతో పాటు ఐరన్ అనే మన ఒక ఇంపార్టెంట్ మినరల్ ఏదైతే ఉంటుందో దాని అబ్జార్ప్షన్ కి ఎంతో ఎంతో అవసరం. ఈ విటమిన్ సి లేకపోతే ఐరన్ అబ్జార్బ్ కాదు. సో ఈ విటమిన్ సి మనకి శరీరంలోకి వెళ్ళాలి అని అంటే ఆర్టిఫిషియల్ గా కూడా టాబ్లెట్స్ అని తీసుకోవచ్చు, కానీ ఈ ఒక విటమినే కాదు, ఏ విటమిన్ అయినా సరే మినరల్ అయినా సరే ప్రోటీన్ అయినా మనకి న్యాచురల్ గా సోర్స్ అయిన ఫుడ్ నుంచి తీసుకోగలిగితే గనక దాని యొక్క అబ్జార్ప్షన్ రేట్ ఏదైతే ఉంటుందో అబ్జార్ప్షన్ పర్సంటేజ్ అది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ హెల్దీ న్యాచురల్ ఫుడ్స్ నుంచి మనకి కావాల్సిన విటమిన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అస్సలు దొరకట్లేదు, మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నది, అలర్జీలా ఉన్నది, అప్పుడు మాత్రమే ఈ సింథటిక్ టాబ్లెట్స్ గురించి కానీ సిరప్ గురించి కానీ మరొకటి ఏదైనా ఆప్షన్ ఆలోచించాలి. అప్పటిదాకా ఓన్లీ న్యాచురల్ ఫుడ్ ని వాడండి. ఆ న్యాచురల్ ఫుడ్ లోని మనకి విటమిన్ సి దేంట్లో ఎక్కువగా దొరుకుతుంది? విటమిన్ సి అనేది ఈ పుల్లగా ఉండే వస్తువులు ఏవైతే ఉంటే మనకి ఆహారం లైక్ మన ఆరెంజెస్ అని కానీ నిమ్మకాయ ఉసిరికాయ మన కొండ ఉసిరైనా సరే నార్మల్ చిన్న ఉసిరిలో అయినా సరే
అలాగే టొమాటోలోని వీటిలో ఉంటుంది అని అందరికీ తెలుసుంది. వీటితో పాటు కాలీఫ్లవర్ లో బాగా ఎక్కువగా ఉంటుంది, జాంపండ్లో బాగా ఎక్కువగా ఉంటుంది, బప్పాస్ పండు, పొటాటో. మన జనరల్ గా ఎవరు ఊహించరు పొటాటోలోని చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. సో ఈ ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు క్యాప్సికం, ఈ బెల్ పెప్పర్ అని అంటారు అనమాట, ఈ క్యాప్సికం లో కూడా అద్భుతమైన హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ అనేవి ఉంటాయి. సో ఈ ఆహారం మనం తీసుకోగలిగితే అది కూడా ఫ్రెష్ గా వీలైనంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తీసిన వెజిటబుల్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ న్యూట్రియంట్ వాల్యూ. ఎప్పుడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని తీసుకోండి విటమిన్ సి గురించి. నెక్స్ట్ మనం మాట్లాడబోయే విటమిన్ విటమిన్ B6. అంటే విటమిన్ బి కాంప్లెక్స్ అల్లో దాంట్లో చాలా ఉంటాయి, వాటన్నిటిలోని అతి ముఖ్యమైనది విటమిన్ B6. ఈ విటమిన్ B6 అనేది ఇమ్యూన్ రియాక్షన్స్ కోసం కావలసిన బయోలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విటమిన్ B6 ఏదైతే ఉంటుందో ఇది దేంట్లో దొరుకుతాయి, ఎటువంటి ఆహారంలో దొరుకుతాయి, మనకి చాలా అందరూ ఇంట్లో వాడే ఈ శనగపప్పు ఏదైతే ఉంటుందో శనగపప్పులో బాగా ఎక్కువగా విటమిన్ B6 ఉంటుంది. అలాగే ఈ ఆకుకూరలో ఉంటుంది, అరటిపండులో ఎక్కువగా ఉంటుంది, పాలు చిన్నపిల్లలకి మనం కంపల్సరీ ఇస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు కూడా కొందరు తీసుకోవడం వల్ల బెటర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే విటమిన్ B6 డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి మిల్క్ అనేది ఒక అద్భుతమైన సోర్స్. వీటితో పాటు ఎగ్ ఏదైతే ఉంటుందో ఎగ్ తినే వాళ్ళకి ఇది ఒక ఫెంటాస్టిక్ సోర్స్. రోజు కనుక 2 eggs తీసుకోగలిగితే వాళ్ళ డైటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్ B6 ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు క్యారెట్ అనేది, క్యారెట్ లోని మిగతా మినరల్స్ కూడా ఉంటాయి, విటమిన్ B6 కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల B6 అనేది విటమిన్ B6 ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే విటమిన్స్ విటమిన్ ఈ ఇంకా విటమిన్ ఏ. ఈ రెండు కూడా వెరీ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో బాడీలోని ఓవరాల్ గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ అతి ముఖ్యంగా ఇమ్యూనిటీని హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ విటమిన్ ఈ అనేది మనకి ఆహారంలో దొరికేది ఎక్కువగా సీడ్స్ లో ఉంటాయి, అలాగే నట్స్ లో ఉంటాయి. నట్స్ అంటే వేరుశనగ కావచ్చు, లేదంటే ఈ బాదం పప్పు కావచ్చు, వీటిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఈజీగా దొరికే ఈ పాలకూర ఏదైతే ఉంటుందో ఈ పాలకూరలోని విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఈ ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా వారానికి ఒక 2-3 సార్లు అయినా పాలకూర తీసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. దాంట్లో కంపల్సరీగా కొంచెం లెమన్ కనుక స్వీజ్ చేసి తీసుకుంటే, ఫ్రెష్ లెమన్, వాళ్ళకి విటమిన్ సితో పాటు విటమిన్ ఈ కూడా ఎక్కువగా వెళ్తుంది. ఇందాక చెప్పాం విటమిన్ ఏ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అని. సో ఇది మనకి ఎటువంటి ఫుడ్ లో దొరుకుతుంది, చాలా కామన్ గా తెలిసిందే విటమిన్ ఏ అనేది క్యారెట్ లో ఉంటుంది అని. అది ఐసైట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం అందరూ చెప్తూ ఉంటాం. ఐసైట్ తో పాటు ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ విటమిన్ ఏ అనేది క్యారెట్ తో పాటు చిలకడ దుంప ఏదైతే ఉంటుందో, స్వీట్ పొటాటో, సో దీంట్లో బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే పచ్చి బఠానీలు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గా పంప్కిన్ ఏదైతే ఉంటుందో, ఈ గుమ్మడికాయ, గుమ్మడికాయలోని గుమ్మడికాయ గింజల్లోని ఈ విటమిన్ ఏ అనేది చాలా హై లెవెల్స్ లో ఉంటాయి. వీటిని కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 విటమిన్స్ తో పాటు ఒక 2 మినరల్స్ అనేవి ఇమ్యూనిటీకి అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉంటాయి. అవేంటి, ఒకటి సెలీనియం, రెండోది జింక్. ఈ రెండు కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే ఒక బ్యాక్టీరియం కనుక బాడీ లోపలికి వచ్చి అది ఒక సెల్స్ ని ఇరిటేట్ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ సెలీనియం అండ్ జింక్ చాలా ఉపయోగపడతాయి. సెలీనియం అనేది మనకి అన్నిటికంటే కామన్ గా దొరికేది గార్లిక్ లో దొరుకుతుంది, అలాగే బార్లీలో బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ బార్లీ అనేది మనకి ఇప్పుడు ఎలాగైనా వేడిగా ఉంది కాబట్టి వాతావరణం మనకి ఆంధ్రాలో జనరల్ గా వేడిగానే ఉంటుంది. ఈ వేడిగా ఉండే వాతావరణం బార్లీ ఇన్ జనరల్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. గార్లిక్ అనేది వాళ్ళ బాడీ టైప్ ని ఒకసారి ఆలోచించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ రెండు కూడా సెలీనియం కి ఒక అద్భుతమైన సోర్సెస్. అలాగే జింక్ ఏదైతే చెప్పుకున్నామో, ఈ జింక్ అనేది మనకి నువ్వుల గింజల్లోని, అవిసె గింజల్లోని, ఫ్లాక్స్ సీడ్స్ అని అంటున్నాము, అలాగే సెసమే సీడ్స్ అని అంటారు. వీటితో పాటు పెరుగు, లేదంటే మనం అలవాటైన మజ్జిగ,
వీటిలో బాగా ఎక్కువగా ఉంటుంది. శనగపప్పులో కూడా జింక్ ఉంటుంది. సో ఈ ఆహారం అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే వీటిలో మాత్రమే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఇవి కాకుండా చాలా ఫుడ్ సోర్సెస్ ఉంటాయి మనకి ఆహారంలోని. మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎటువంటి ఆహారం అవైలబుల్ ఉంటుందో, మనకి అలవాటు ఉంటుందో, వాటిలోని మనం ఐడెంటిఫై చేసి చెప్తున్నాం అన్నమాట. సో ఇవి మినరల్స్. ఇందాక మనం ఆల్రెడీ విటమిన్స్ గురించి చెప్పుకుని ఉన్నాం. ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ తీసుకుంటే సరిపోతాయా? నో. వీటితో పాటు ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఉండాలి. దాంట్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ మిగతా వాటికంట ఇప్పుడు మనం చెప్పుకున్నవి కాస్త ఎక్కువ ఇంపార్టెంట్. సో వీటితో ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ వాటర్. ఈ వాటర్ తాగడం అనేది మర్చిపోకూడదు. హై లెవెల్స్ లోని మనకి రిక్వైర్మెంట్, బాడీని హైడ్రేట్ చేసి ఉంచవలసిన అవసరం ఉంటుంది. అసలే మనం వేడి ప్రాంతంలో ఉంటాం కాబట్టి బాడీ లెవెల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మనం జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. కొందరికి దాహం వేయదు, వాటర్ తాగడానికి పెద్ద ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కుకుంబర్ కానీ లేదంటే మన వాటర్మెలన్ కానీ వీటిని తీసుకోవడం వల్ల, లేదంటే పల్చగా తయారు చేసుకున్న సూప్స్ వల్ల కానీ, ఈ సూప్లో మరి ఎక్కువ కారం వేసుకోకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా అయినా సరే లిక్విడ్ అనేది లేదంటే వాటర్ అనేది బాడీ లోపలికి పంపించవలసిన అవసరం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకున్న మనం డైట్, అది ఫుడ్, వాటర్, ఫ్రూట్స్, విటమిన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాటితో పాటు వీటన్నిటితో పాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆ శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్తో పాటు ఎక్సర్సైజ్ ఉండాలి, ఎక్సర్సైజ్తో పాటు స్లీప్ ఉండాలి, స్లీప్తో పాటు మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలో ఇది చేస్తూ ఉండవలసింది. ఇవన్నీ కనుక మనం ఫాలో చేస్తే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీని మనం కరెక్ట్గా డెవలప్ చేసుకోగలిగితే అది ఎటువంటి యాంటీజెన్ అయినా, అది ఎటువంటి వైరస్ అయినా, ఎటువంటి బ్యాక్టీరియా అయినా సరే, దాన్ని మనం శరీరం లోపలికి ఎంటర్ అయినా సరే మన బాడీ దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉన్నది. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బయట ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న ఈ కరోనా ఏదైతే ఉందో, కరోనా వైరస్ ఏదైతే ఉందో, దీని గురించి మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది కానీ భయపడవలసింది కాదు. దాని గురించి మన బాడీని ప్రిపేర్ చేయవలసిన అవసరం ఉంటుంది కానీ భయపడి అలాగే అన్నీ తినడం మానేసి కూర్చోవలసిన అవసరం అయితే ఉండదు. కరెక్ట్గా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు మన వాటర్ కంటెంట్ కానీ, రెస్ట్ కానీ, మీ శరీర తత్వాన్ని బట్టి మీ డైట్ కానీ, అలాగే ఇప్పుడు చెప్పుకున్న ఈ విటమిన్ సోర్సెస్ని కరెక్ట్గా యూస్ చేస్తే, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తే గనక మీకు ఎటువంటి వ్యాధి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వీడియోల్ని ఇంకా చూడాలి అని మీరు ఇంట్రెస్ట్ గనక ఉంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను డాక్టర్ సురేష్ స్వామి అజ్లా. నమస్తే.